హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వర్మ ప్రాపర్టీస్ ఛానల్ టు ఐ ఎమ్ శాంతి వర్మ. ఈరోజు మన ముందుకి ఈ డూప్లెక్స్ హౌసెస్ అయితే సేల్కి వచ్చినాయండి. ఇది ఈస్ట్ వైపులో అయితే కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారన్నమాట. మనకి టూ రోడ్స్ కార్నర్ బిట్లో అయితే త్రీ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారండి. ఇది నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్డు, 30 ఫీట్ రోడ్డు అండి. మనకి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్స్ అయితే 24 ఫీట్ రోడ్స్ అన్నమాట. ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది, మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారనమాట. మున్సిపల్ వాటర్ అవైలబుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అండ్ గ్యాస్ పైప్ లైన్ సిస్టమ్ కూడా మనకి ప్రొవైడ్ చేసి రెడీగా ఉన్నాయన్నమాట. మనకి ఈ డూప్లెక్స్ హౌసెస్ అయితే 3 అయితే సేల్కి ఉన్నాయండి. ఇవి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ మనకి మార్బుల్ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఎలివేషన్ చూడొచ్చండి, ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఈ ఎలివేషన్స్ డిజైన్ చేశారన్నమాట. లో బడ్జెట్ హౌస్, డూప్లెక్స్ హౌస్ ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఇది బెస్ట్ కన్స్ట్రక్షన్ అండ్ వెరీ వెరీ లో కాస్ట్ దిస్ హౌస్ అండి. డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను అన్ని వివరాలు అయితే క్లియర్గా చెప్తాను. ఫ్లోర్ మొత్తం మనకి మార్బుల్ ఫ్లోర్ అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్లు వచ్చి హైర్ అండ్ వి ప్రొవైడ్ చేశారు. కలర్ కాంబినేషన్స్ అయితే పెయింట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి ఒక కోటింగ్ మాత్రమే అయింది, ఇంకా సెకండ్ కోటింగ్ పెయింట్ వేయాలి. అండ్ మార్బుల్కి మొత్తం మనకి ఫ్లోర్ మొత్తం పాలిష్ పెట్టాలండి. ఇక్కడ వాస్తు ప్రకారం ఇచ్చినటువంటి సందు అండ్ కారిడార్ ఏరియా అన్నమాట. మనకి అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ కూడా డిజైన్ చేశారు గ్రౌండ్లో. ఇదంతా కారిడార్ ఏరియా అండ్ ఇక్కడ వాష్ ఏరియా డిజైన్ చేశారండి. సపరేట్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. వాల్ టైల్స్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. 3 డూప్లెక్స్ హౌసెస్ ఒకేలా ఉంటాయండి, అందుకే మీకు ఒకటే చూపిస్తున్నాను నేను. లో కాస్ట్ లో ప్రైస్లో డూప్లెక్స్ హౌస్ ఎవరు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇవైతే బెస్ట్ కన్స్ట్రక్షన్ అండ్ బెస్ట్ లో ప్రైస్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం వచ్చి వుడ్ వచ్చి టేక్ వుడ్ యూస్ చేసి డిజైన్ చేసి ప్రొవైడ్ చేస్తారండి మెయిన్ డోరు. లివింగ్ రూమ్ అయితే మంచి స్పేషియస్గా డిజైన్ చేశారు. అండ్ ఇది మనకి ఎల్ షేప్లో అయితే హాల్ డిజైన్ చేశారు. సీలింగ్ చూడొచ్చు. అండ్ ఈశాన్యం వైపు రైట్ సైడ్ అయితే పూజా మందిరం కూడా డిజైన్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు ఈశాన్యం వైపు ఇలా ఇచ్చారు పూజా మందిరం. అండ్ సందులోకి ఇక్కడ ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. బెస్ట్ వెంటిలేషన్ ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ అన్నమాట. మనకి గ్రౌండ్లో హాలు అండ్ సెంటర్ పాయింట్లో స్టెప్స్ అండ్ మోడ్యులర్ కిచెన్ డిజైన్ చేశారండి. ప్లెయిన్ కబోర్డ్స్ మనకి నచ్చినట్టు చేయించుకోవచ్చు, లేదు చేసేమన్నా చేసేస్తారు. కబోర్డ్స్తో అయితే ఒక ప్రైస్ చెప్తున్నారు, కబోర్డ్స్ లేకుండా ఒక ప్రైస్ చెప్తున్నారు. ఇది లివింగ్ రూమ్ అండి. హాల్ స్పేస్ చూడొచ్చు, మంచి స్పేషియస్గా అయితే ఈ హాల్ డిజైన్ చేశారు. సీలింగ్ అండ్ టీవీ పాయింట్ చూడొచ్చండి, మంచి స్పేషియస్గా అయితే ఈ హాల్ డిజైన్ చేశారనమాట. పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అండ్ మనకి గ్రౌండ్లో ఇచ్చినటువంటి హాలు కిచెన్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారండి. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రీమియం మెటీరియల్స్ యూస్ చేసి డిజైన్ చేసినటువంటి డూప్లెక్స్ హౌస్. 100 గజాల్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేసినట్టుంది. మనకి గ్రౌండ్లో 55 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫస్ట్లో కూడా 55 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి టోటల్గా మనం చూసుకుంటే 110 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. అందుకే రూమ్స్ అయితే మంచి స్పేషియస్గా ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ మనకి సందులోకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా ఉందండి. ఫ్లోర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మార్బుల్ ఫ్లోరే. ప్లెయిన్ కబోర్డ్స్ అండ్ ఒక విండో డిజైన్ చేశారు. సీలింగ్ చూడొచ్చు. ఫినిషింగ్ వర్కులు అయితే సూపర్గా ఉంటాయండి. ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్. ఎవరైనా ఫినిషింగ్ వర్కులు అయిన తర్వాత చూస్తే వావ్ అనాల్సిందే. సూపర్గా అయితే ఈ కన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట, ఎక్సలెంట్గా ఉంటాయండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అది వెస్టర్న్ మోడల్లో డిజైన్ చేసినటువంటి బాత్రూమ్ అన్నమాట. మనం నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ లో కాస్ట్ లో ప్రైజ్లో అయితే ఈ డూప్లెక్స్ హౌస్ మనకి అందుబాటు ధరలో ఉందండి. డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీ. మనకి 55 గజాల్లో అయితే ఈ డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారండి. ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ ప్లెయిన్ కబోర్డ్స్ అండ్ బెస్ట్ వెంటిలేషన్ ఉంది చూడొచ్చు. ఇక్కడ ఒక విండో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ డిజైన్ చేశారండి.
మనకి పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే బాల్కనీ కూడా డిజైన్ చేశారు చూడొచ్చు. ఇది టోటల్ ల్యాండ్ వచ్చి 55 గజాల్లో అయితే ఈ డూప్లెక్స్ హౌస్ కట్టి డిజైన్ చేశారండి, కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారనమాట. బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ స్టాండర్డ్ మెటీరియల్స్ యూజ్ చేసి డిజైన్ చేసినటువంటి డూప్లెక్స్ హౌసెస్ అండి. మనకి ఇక్కడ సందిచ్చారు చూడొచ్చు. పైకి వెళ్ళడానికి హైరన్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. స్టేర్ కేస్ కూడా డిజైన్ చేశారు చూడొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ అండ్ 55 స్క్వేర్ యార్డ్స్ టోటల్ ల్యాండ్. మనకి గ్రౌండ్లో హాలు, మోడ్యులర్ కిచెన్ అండ్ ఫస్ట్లో 2 బెడ్రూమ్స్, సెంటర్ పాయింట్లో స్టెప్స్ అండ్ కాస్ట్ ఓన్లీ మనకి 42 లాక్స్ మాత్రమేనండి. వెరీ వెరీ లో కాస్ట్ అన్నమాట, 40 లక్షలు మాత్రమేనండి. ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది, మున్సిపల్ వాటర్ అవైలబుల్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నమాట. హాల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్, హాల్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం మనం. ఇది మోడ్యులర్ కిచెన్ అన్నమాట. ప్లాన్ ఉంది, లోన్ వస్తుందండి. మనకి ఏరియా వచ్చి విజయవాడలో ఉన్నటువంటి సింగినగర్ ఫ్లైఓవర్కి ఓన్లీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఎవరైతే 3 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఏరియాలో కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఇది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అండ్ ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది, ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేసి విజిట్కి రండి. వాస్తు ప్రకారం అయితే ఈ డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌసెస్, 3 డూప్లెక్స్ హౌసెస్ అయితే సేల్కు ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ డిజైన్ చేశారండి ఇండియన్ మోడల్లో. మున్సిపల్ లిమిట్స్లో అయితే ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. 55 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ డూప్లెక్స్ హౌసెస్ డిజైన్ చేశారనమాట. డోంట్ మిస్ దిస్ ప్రాపర్టీస్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.